ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా నిత్య పారాయణం. 272వ రోజు బాబా పాదుకలు. శ్రీ సాయి షిరిడీ ప్రవేశించిన నాటి నుండి ఒక వేప చెట్టు కింద కూర్చునేవారు. ఆ వృక్షం కల్పవృక్షానికి సమానం. ఒకనాడు కృష్ణాజీకి అక్కల్కోట స్వామీజీ పాదుకలను దర్శించాలనే కోరిక కలిగినది. అక్కడికి పోక మునిపే అక్కల్కోట స్వామి స్వప్నంలో కనిపించి, నీవు ఇక్కడకు రానక్కరలేదు, ప్రస్తుతం నా బస షిరిడీయే, కనుక అక్కడికి వెళ్ళి వాటిని దర్శించు అని చెప్పారు. దానితో భాయి కృష్ణాజీకి అక్కల్కోట స్వామీజీ బాబా ఇరువురూ ఒక్కరే అని నమ్మకం కలిగినది. కృష్ణాజీ షిరిడీ వెళ్ళి 6 మాసాలు అక్కడే ఉండి బాబా నివాసమైన ఆ వేప చెట్టు క్రిందే వారి పాదుకలు ప్రతిష్ఠ చేయించదలిచాడు. అతని స్నేహితుని సలహా మేరకు డాక్టర్ రామారావు కొఠారేని పాదుకలు చేయించమని కోరాడు. దానితో ఆయన బాబావారి పాదుకలు నమూనా వ్రాశారు. అప్పుడు శ్రీ ఉపాసనీ మహారాజ్ తామర పుష్పం శంఖుచక్రాలను పాదుకలపై చేర్చారు. ఈ పాదుకలు బొంబాయిలో తయారు చేయబడ్డాయి. వీటిని శ్రావణ పౌర్ణమ నాడు ప్రతిష్ఠ చేయమని బాబా ఆజ్ఞాపించారు. ఈ పాదుకలను దీక్షిత్ తన తలపై పెట్టుకుని తీసుకుని వచ్చి సాయి వద్ద ఉంచారు. సాయి ఆ పాదుకలను తాకి, ఇవి ఆ భగవంతుని పాదుకలే అని తెలిపారు. ఆ పాదుకల స్థాపనకు అయ్యే ఖర్చు నిమిత్తము ఖర్చు పెట్టమని 25 రూపాయలను బాబా ఇచ్చారు. ఆనాటి నుండి ఆ పాదుకలకు ప్రతినిత్యము దీపారాధన, నివేదన మొదలైనవి నేటి వరకు షిరిడి వచ్చే భక్తులు చేస్తూనే ఉన్నారు. అది ఒక దివ్యమైన సేవ. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 272వ రోజు పారాయణం సంపూర్ణం.